హలో మై డియర్ ఫ్రెండ్స్, మన నిజ జీవితంలో మనం చూసే మోటార్ సైకిల్స్, కార్స్, ట్రక్స్, లారీస్, బస్సెస్, వీటి యొక్క ఇంజిన్స్ ఎలా పనిచేస్తాయి? నిజ జీవితంలో మనం చూసే వెహికల్స్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ మీద రన్ అవుతాయి. అవి పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. ఇప్పుడు ఈ పెట్రోల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, డీజిల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ కార్బోరేటర్లోకి వెళ్తుంది. ఈ కార్బోరేటర్ ఏం చేస్తుందంటే, బయట అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ని 15:1 రేషియో, అంటే ఒక వంతు పెట్రోల్కి 15 వంతుల ఎయిర్ని మిక్స్ చేస్తుంది. దీనినే సోషియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో అంటారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, మళ్ళీ ఫ్యూయల్ కంజక్షన్ కూడా తగ్గుతుంది. ఈ ఎయిర్ ఫ్యూయల్ రేషియో ఇంజిన్ సిలిండర్లో ఉన్న ఇన్లెట్ వాల్వ్ ద్వారా లోపలికి వస్తుంది. అప్పుడు పిస్టన్ టీడీసీ టు బీడీసీకి వస్తుంది. టీడీసీ అంటే టాప్ పొజిషన్ ఆఫ్ ద పిస్టన్, బీడీసీ అంటే బాటమ్ పొజిషన్ ఆఫ్ ద పిస్టన్. ఇలా పిస్టన్ టీడీసీ టు బీడీసీకి వచ్చినప్పుడు సక్షన్ స్ట్రోక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పిస్టన్ బీడీసీ టు టీడీసీకి వెళుతుంది. ఇప్పుడు పిస్టన్ మీద ఉన్న ఎయిర్ మరియు పెట్రోల్ని కంప్రెస్ చేస్తుంది. దీనిని కంప్రెషన్ స్ట్రోక్ అంటారు. ఈ కంప్రెషన్ స్ట్రోక్లో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని కంప్రెస్ చేసి ప్రెజర్ని మరియు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు స్పార్క్ ప్లగ్ స్పార్క్ని ప్రొడ్యూస్ చేసి పిస్టన్ టీడీసీ టు బీడీసీకి నెట్టుతుంది. దీనినే ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అని అంటాం, లేదా పవర్ స్ట్రోక్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ స్ట్రోక్లోనే మనకి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది కనుక. మళ్ళీ పిస్టన్ బీడీసీ టు టీడీసీకి వస్తుంది. ఇప్పుడు పిస్టన్ మీద ఉన్న ఎగ్జాస్ట్ గ్యాసెస్ అవుట్లెట్ వాల్వ్ నుండి, ఈ అవుట్లెట్ వాల్వ్ సైలెన్సర్కి కనెక్ట్ అయ్యి ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ సైలెన్సర్ ద్వారా బయటికి వస్తుంది. ఈ విధంగా సెక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్ స్ట్రోక్స్ని కంప్లీట్ చేసి పిస్టన్ కనెక్టింగ్ రాడ్కి లింక్ అయ్యి ఈ కనెక్టింగ్ రాడ్ క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అయ్యి ఈ పవర్ స్ట్రోక్లో వచ్చిన పవర్ క్రాంక్ని రొటేట్ చేస్తూ ఈ మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి బైక్ యొక్క ఫ్రంట్ స్ప్రాకెట్ని రొటేట్ చేస్తూ బైక్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు డీజిల్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. డీజిల్ ఇంజిన్ వెహికల్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంజిన్ సిలిండర్లో ఉన్న ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయి ఒక్క ఎయిర్ మాత్రమే వచ్చి సక్షన్ స్ట్రోక్ని కంప్లీట్ చేస్తుంది. పిస్టన్ క్రిందకి వచ్చినప్పుడు ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ పిస్టన్ క్రింద నుంచి మీదకి వెళ్ళినప్పుడు ఎయిర్ని మాత్రమే కంప్రెస్ చేసి ప్రెజర్ మరియు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ నుంచి ఫ్యూయల్ వచ్చి ఈ కంప్రెస్డ్ ఎయిర్ మరియు ఈ ఫ్యూయల్ మిక్స్ అయి బర్న్ అవ్వడం మొదలవుతుంది. ఫ్యూయల్ బర్న్ అయిన తరువాత పిస్టన్ టీడీసీ టు బీడీసీకి వస్తుంది, అంటే పైనుంచి క్రిందకి వస్తుంది. దీనినే పవర్ స్ట్రోక్ అని అంటారు. మళ్ళీ పిస్టన్ క్రింద నుంచి మీదకు వెళుతూ మీద ఉన్న ఎగ్జాస్ట్ గ్యాసెస్ని ఎగ్జాస్ట్ వాల్వ్ ఓపెన్ అయి సైలెన్సర్ ద్వారా బయటికి వెళ్తాయి. విధంగా పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్ పనిచేయడం జరుగుతుంది. జనరల్గా పెట్రోల్ ఇంజిన్స్ అనేవి లైట్ వెహికల్స్కి యూజ్ చేస్తాం, డీజిల్ ఇంజిన్స్ అనేవి హెవీ వెహికల్స్కి యూజ్ చేయడం జరుగుతుంది.